ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ లో కల్తీ నెయ్యి కల్తీ నూనె తయారీ కేంద్రాలపై దాడులు జరుగుతున్నా అక్రమార్కులు వెనుకంజ వేయట్లేదు. నిర్భీతిగా కల్తీ తయారు చేస్తూనే ఉన్నారు. నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట మండలంలో కల్తీ నూనె తయారీ జోరుగా జరుగుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. యాదగిరిగుట్ట మండలం మోటకొండూరులో జంతువుల అవశేషాలతో కల్తీ నూనె తయారు చేస్తున్నారు అక్రమార్కులు. సమాచారం తెలుసుకున్న పోలీసులు తనిఖీలకు వెళ్లగా భారీగా కల్తీ నూనెను సీజ్ చేశారు. నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యాదగిరిగుట్ట మండలం మోటకొండూరు కల్తీ నూనె తయారీ కేంద్రంపై పోలీసు దాడులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నిరంజన్ అందిస్తా. నిరంజన్, చెప్పండి, ఎన్నాళ్ళ నుంచి కల్తీ నూనె తయారు చేస్తున్నారు అక్కడ? సార్, గత 2 నెలలుగా కూడా ఈ కల్తీ వ్యాపారం కల్తీ నూనె తయారీ జరుగుతున్నట్టు కూడా పోలీసులు ధృవీకరణకు వచ్చారు. మొత్తం మీద యాదాద్రి దేవస్థానం దిగువన ఉన్న ఈ మోటకొండూరు గ్రామంలో కల్తీ నూనె తయారు కావడం ఇక్కడ భక్తులను, అదేవిధంగా జిల్లావాసులను కూడా ఆందోళన పరుస్తున్న విషయం. ఈ కల్తీ నూనె తయారీని యాదాద్రిలోని యాదగిట్టలో ఉన్న కొన్ని కిరాణా షాపులతో పాటు జనగాం భువనగిరి మార్కెట్లలో కూడా ఇక్కడ విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలియంది. మొత్తం మీద ఈ రోజు గత 2 నెలలుగా జరుగుతున్న వ్యాపారాన్ని విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఈ రోజు ఉదయం దాడులు చేసి మొదలపు 4 వ్యక్తులతో పాటు అదేవిధంగా 4 డ్రమ్లు 4000 లీటర్ల కల్తీ ఆయిల్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇదంతా కల్తీ ఆయిల్ కూడా ముందు కలేబారాలతో తీసిన కల్తీ నూనె, జంతువు వ్యర్థాలతో జంతువుల ఎముకల నుండి తయారు చేసిన మొత్తం వీళ్ళంతా కల్తీ నూనె తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణ తెలియదు. మొత్తం వీళ్ళైతే పోలీసులు ఇప్పుడు 4 విచారిస్తున్నారు. వీరి వెనుక ఇంకా కీలక సూత్రధారులను కూడా అరెస్ట్ చేసే పనిలో పోలీసులు విచారణలో పోలీసులు ఉన్న పరిస్థితి. మొత్తం మీద భక్తులు అయితే యాదగిరిగుట్టవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి దేవస్థానానికి కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే కల్తీ ప్రసంగం జరుగుతున్నట్లు జరుగుతుంది. గత 2 నెలలు కూడా ఈ కల్తీ వ్యాపారం సాగుతున్నట్లు పోలీసులు విచారణ వెల్లడైంది. అట్లాగే నిరంజన్, కల్తీ నూనె తయారీ సరఫరా అనేది ఏ ప్రాంతాలకు విస్తరించింది? పోలీసులు అరెస్ట్ చేసిన 4 నిందితులను బట్టి పోలీసుల విచారణలో 4 నిందితులు చెప్పిన ప్రకారం కేవలం యాదగిరిగుట్టలోని యాదగిరిగుట్టలోని కొన్ని కిరాణా హోల్సేల్ కిరాణా షాపులతో పాటు భువనగిరి, అదేవిధంగా వరంగల్ జిల్లా జనగామ మార్కెట్లలో ప్రతి ఆదివారం కూడా సండే మార్కెట్ ఉంటుంది. అక్కడ సండే మార్కెట్ లో ముఖ్యంగా పల్లె ప్రజలు ఎక్కువగా ఇక్కడ సండే మార్కెట్ లో వివిధ వస్తువులను, అదేవిధంగా నిత్యావసరాలను కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని ఇక్కడ కల్తీ వ్యాపారులు అక్కడ సపరేట్ క్యాన్లలో వీటిని ప్యాక్ చేసి విక్రయిస్తున్నట్టు కూడా పోలీసులు చెబుతున్నారు. మొత్తం మీద కూడా ఇంకా ఎక్కడెక్కడికి వీళ్ళ వ్యాపారం విస్తరించారో పోలీసుల విచారణలో తీరే అవకాశం ఉంది. మొత్తం మీద వీళ్ళ కీలక సూత్రధారులు ఎవరనేది కూడా పోలీసులు ఆరా తీసే పనిలో ఉన్నారు. కిషోర్, 4 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు, ఎటువంటి సమాచారం రాబట్టగలిగారు ఇప్పటి వరకు? ఇప్పటికైతే ప్రాథమికంగా ఎక్కడ నూనెను ఎన్ని రోజుల నుంచి తయారు చేస్తున్నారు, ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారు అనే విషయాన్ని పోలీసులు రాబట్టగలిగారు. మొత్తం మీద వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకొని అయితే కోర్టులో ఆధారపడిన అనంతరం వారిని పోలీస్ కస్టడీ కోరే అవకాశం ఉంది. పోలీస్ కస్టడీలో తీసుకొని పూర్తి స్థాయిలో దీని వెనక కీలక సిద్ధాంతాలు ఎవరు, లోకల్గా ఎవరైనా వీళ్ళకి సహాయపడుతున్నారనే అనే కోణంలో పోలీసులు విచారణ రాబట్టగలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వీళ్ళ వెనుక మా ఎక్స్ప్రెస్ టీవీకి ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు వీళ్ళ వెనుక హైదరాబాద్ చెందిన ఒక వ్యాపారి వీళ్ళ వెనుక ఉన్నట్లుగా తెలుస్తుంది. అతని కోసం కూడా పోలీసులు ఆరాధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ నిరంజన్.